హాయ్, వెల్కమ్ టు ఫిల్మీబీట్ తెలుగు. గాలేరు నగరి ప్రాజెక్టు పనులను సత్వరమే ప్రభుత్వం పూర్తి చేయాలనే డిమాండ్తో వైసీపీ ఎమ్మెల్యే రోజా మంగళవారం పాదయాత్ర ప్రారంభించారు. సత్రవాడ నుంచి భారీ ర్యాలీతో ఈ 4 రోజుల యాత్ర ప్రారంభమైంది. అయితే పాదయాత్ర చేస్తున్న వైకాపా ఎమ్మెల్యే మహిళా నేత రోజా పాదాలకు బొబ్బలెక్కాయి. గత 3 రోజులుగా ఆమె నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ అలవాటు లేని నడక వల్ల పాపం రోజా చాలా ఇబ్బందిని ఎదుర్కొంటోంది. బొబ్బలెక్కిన తన పాదాలకు ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంటున్న దృశ్యాలను రోజా తన ఫేస్బుక్ గాథలో ఉంచారు. రోజా పాదయాత్ర చేయటం మీద సెటర్లు వేసిన వాళ్లు కూడా జాలిపడాలనో ఏమో గాని పాపం బొబ్బలెక్కిన పాదాలని ఫేస్బుక్ లో పెట్టారు రోజా. రోజా పెట్టిన ఈ పోస్ట్ వైరల్ కాగా పలువురు ఆమెకు సంఘీభావం తెలుపుతో కామెంట్లు చేస్తున్నారు. ప్రజల కోసం నడుస్తున్నారు కాబట్టి భగవంతుడు అండగా ఉంటాడని, యాత్ర కొనసాగించాలని సూచిస్తున్నారు. మొత్తానికి ఒక నటిగానే కాదు, ఎమ్మెల్యేగా కూడా రోజా పూర్తి సిన్సియర్ గా ఉంటారన్నమాట. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ ఫోటోలతో రోజా మీద సానుభూతి మాత్రం బాగానే పెరిగింది. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ keep watching Filmy Beat Telugu. Please like and share. Don't forget to subscribe. Thank you.